హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఒక మంచి ఫెంటాబులస్ విస్కీ తీసుకొచ్చానండి. అది మన వరల్డ్ ఫేమస్ ఇంద్రి సింగిల్ మాల్ట్. ఎస్, వరల్డ్ ఫేమస్ అని ఎందుకన్నానంటే చెప్తాను. అలాగే ఇది నాన్ చిల్డ్ ఫిల్టర్డ్ విస్కీ. ఆ విషయం ఏంటనేది కూడా మనం చెప్తాను. ఓకే, ఇంకా లేట్ చేయకుండా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాము. హార్ట్ఫుల్లీ వెల్కమ్ బ్యాక్ టు ఎవ్రీవన్. నేను మీ హోస్ట్ భరద్వాజ్. వరల్డ్ ఫేమస్ అని ఎందుకన్నానంటే ఇది ఆల్మోస్ట్ 11 కంట్రీస్లో, అంతకన్నా ఎక్కువే, 11 దేశాల్లో దీని ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి. అంతేకాదు, యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ చాలామంది ఆస్ట్రేలియాలోను, ఆ తర్వాత యుఎస్లోను, యూకేలోను వాళ్ళు ఉంటున్నారు. యూకే అంటే స్కాచ్కి పుట్టినిల్లు. అక్కడ వాళ్ళు నాకు అప్పుడప్పుడు ఫోన్ చేసి, మేము ఫలానా వాళ్ళు ఇక్కడికి వస్తున్నారా, వాళ్ళు వస్తుంటే నాకు ఇంద్రి బాటిల్ ఒకటి పంపించని చెప్పేవాళ్ళు. అదేంటది మీకు అక్కడ దొరుకుతుంది కదా అంటే, మాకు ఇక్కడ వచ్చింది వచ్చినట్టే యూనో స్టాక్ అయిపోతుంది, మాకు ఆ టైమింగ్స్లో వెళ్ళినా కూడా మాకు బాటిల్స్ దొరకట్లేదు అంటున్నారు. సో అంత డిమాండ్ ఉంది. ఒకప్పుడు ఇండియన్ విస్కీస్ అంటే చాలా చీప్గా చూసేవాళ్ళు, అలాంటిది ఇప్పుడు ఇండియన్ విస్కీస్ అంటే మోస్ట్ ఎక్స్పెన్సివ్ అండ్ బాగా మంచి క్వాలిటీ ఉన్న విస్కీస్ అని పేరు వచ్చింది. అది ఆ విధంగా ఈ ఇండస్ట్రీలో మన డెవలప్మెంట్ వచ్చింది. ఇంద్రి అనేది ఒక స్మాల్ విలేజ్ అండి, హర్యానాలో. సో ఆ ఊరి పేరే దీనికి వాళ్ళు పెట్టారు. ఇది యాక్చువల్లీ పికెడ్లీ డిస్టిలరీస్లో తయారవుతుంది. ఈ పికెడ్లీ డిస్టిలరీస్ అనేది చాలా ఏళ్ళుగా ఒక మంచి ఫైన్ మాల్ట్ విస్కీస్ని తయారు చేసి బల్క్లో వేరే వేరే కంపెనీస్కి సప్లై చేసేది. సో ఒక మంచి స్టాండర్డ్ మాల్ట్ విస్కీని. సో వీళ్ళే దీన్ని ఒక సింగిల్ మాల్ట్ని వీళ్ళు తయారు చేశారు. దీని మాస్టర్ బ్లెండరు సురేందర్ కుమార్, ఆయనకి ఆల్మోస్ట్ 40 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉంది విస్కీ ఇండస్ట్రీలో, బ్లెండింగ్లో. ఆయన యాక్చువల్లీ వరల్డ్ ఫేమస్ అండి. అలాంటి పర్సను ఈ పర్టిక్యులర్ సింగిల్ మాల్ట్ని ఆయన డిజైన్ చేశారు. సో దాన్ని బట్టి మనం ఇది ఎంత, ఐ మీన్ క్వాలిటేటివ్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు. దీనిని వాళ్ళు యాక్చువల్లీ 6 రో బార్లీతో దీన్ని వాళ్ళు మాల్ట్ని తయారు చేశారు. 6 రో బార్లీ అంటే దానికి ఉండే టేస్ట్, దానికి టెక్స్చర్ ఎట్లా ఉంటుంది అనేది అంతకుముందు మనం ఒకసారి డిస్కస్ చేసాం. అంతేకాకుండా ఇది హర్యానాలో చాలా ఏళ్ల బట్టి ఆ ఫీల్డ్స్లో పండే ఒక మంచి క్వాలిటీ 6 రో బార్లీని ఎంచుకొని, హ్యాండ్ పిక్డ్ ఎంచుకొని దాన్ని వాళ్ళు దీన్ని ఈ పర్టికులర్ విస్కీని తయారు చేయడానికి యూజ్ చేశారు. అంతేకాకుండా ఫుట్ హిల్స్ ఆఫ్ హిమాలయాస్ అంటే హిమాలయాస్ వాటర్ దీంట్లోకి యమునా నదిలో వస్తుంది. సో ఆ యమునా నది, దానికి సంబంధించిన వాటర్నే ఈ విస్కీని తయారు చేయడానికి యూజ్ చేశారు. దాన్ని బట్టి వాటర్ క్వాలిటీ కూడా ఎట్లా ఉంటుంది అనేది మనం అంచనా వేయచ్చు. చిల్డ్ ఫిల్టర్డ్ విస్కీ అంటే చిల్డ్ ఫిల్టర్ ఎందుకు చేస్తారంటే కాస్మెటిక్ పర్పస్ కోసం. అంటే విస్కీ చూడడానికి బాగా మెరుస్తూ క్లియర్గా, క్లిస్టర్ క్లియర్గా మనకి పారదర్శకంగా కనపడాలనే ఉద్దేశంతో వాళ్ళు చిల్డ్ ఫిల్టర్ చేస్తారు. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే దాంట్లో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ కానీ, లేకపోతే ప్రోటీన్ కానీ, లేకపోతే ఎస్టర్స్ అంటారు అవి కానీ, అవన్నీ ఫిల్టర్ అయిపోతాయి. సో ఫిల్టర్ అవ్వడం వలన మనకి క్లీన్గా కనపడుతుంది. కానీ నాన్ చిల్డ్ ఫిల్టర్ చేసినప్పుడు ఏమవుతుందంటే దాంట్లో అన్ని గుణాలు, అన్ని సుగుణాలు దాంట్లో ఉంటాయి. ప్రోటీన్స్ కానీ, లేకపోతే ఫ్యాటీ యాసిడ్స్ కానీ, ఎస్టర్స్ కానీ అన్నీ దాంట్లో ఉంటాయి. సో ఉన్నప్పుడు మనకి చిల్డ్ ఫిల్టర్డ్ విస్కీ కన్నా నాన్ చిల్డ్ ఫిల్టర్డ్ విస్కీ కంపారిటివ్లీ చాలా మంచిది. ఇంకొకటి దీంట్లో ఏంటంటే మనకి ఒక ఐస్ గడ్డ దీంట్లో వేసాం అనుకోండి, విస్కీ పోర్ చేసుకున్న తర్వాత, లేకపోతే ఐస్ గడ్డల్లో మనం విస్కీ పోర్ చేసాం అనుకోండి, కొంచెం క్లౌడీగా మసకమసగ్గా కనబడుతుంది. అట్లా కనపడడానికి కారణం ఏంటంటే దాంట్లో ఉండే ఈ ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ కొంచెము ఆ ఐస్ వల్ల కొంచెం కోగులేట్ అవుతాయి, అంటే గడ్డగడతాయి. సో దాని వలన మనకు అట్లా మసకమసగా కనబడుతుంది. సో అట్లా కొంతమంది ఇదేంటి విస్కీ పాడైపోయిందా, లేకపోతే మసగ్గా ఉందేంటి, బాగోలేదా అనే ఫీలింగ్ ఉంటుంది కొంతమందికి. సో దానికి ఎగ్జాక్ట్ కారణం ఏంటనేది తెలియక కొంతమంది దాన్ని అవాయిడ్ చేస్తారు. యాక్చువల్లీ చెప్పాలంటే నాన్ చిల్డ్ ఫిల్టర్డ్ అనేది చాలా మంచి విస్కీ కంపేర్టివ్ టు చిల్డ్ ఫిల్టర్డ్. చిల్డ్ ఫిల్టర్ అంటే ఫ్రీజింగ్ పాయింట్ దగ్గరికి విస్కీని తీసుకొచ్చి తయారైన తర్వాత దాన్ని ఫిల్టర్ చేయడానికి చిల్డ్ ఫిల్టర్ అంటారు. ఓకే, ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది కదా నాన్ చిల్డ్ ఫిల్టర్డ్ అంటే ఏంటో. సో ఇట్లాంటి సుగుణాలు ఉన్న ఒక మంచి విస్కీని మనకి కావాలి అంటే తక్కువలో తక్కువ 9 నుంచి 10 వేలు ఖర్చు చేయందే ఈ టైప్ ఆఫ్ విస్కీ, సింగిల్ మాల్ట్ విస్కీ మనకు దొరకదు. అలాంటిది ఇది ఇండియాలో తయారయ్యే ఇండియన్ సింగిల్ మాల్ట్ కాబట్టి మనకి అరౌండ్ తెలంగాణలో ఇది 4,700 రూపాయలు. 4,700 అని మీరు కంగారు పడద్దు. ఈ టైప్ ఆఫ్ విస్కీకి 4,700 అంటే ఇది కంప్లీట్లీ బడ్జెట్ ఫ్రెండ్లీ విస్కీ అండి, నో డౌట్. అంత క్వాలిటీ ఉన్న విస్కీ మనకు 4,700లోనే దొరుకుతుంది. ఒక విధంగా ఇది మనం ఆనందపడాల్సిన విషయమే. ఈ విస్కీకి ఆల్మోస్ట్ 11 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి, దాంట్లో 9 గోల్డ్ మెడల్సే ఉన్నాయి. సో అంతేకాకుండా స్కాచ్ విస్కీ, మనం స్కాచ్ విస్కీకి పుట్టింది అక్కడ యూరోపియన్ కంట్రీ స్కాట్లాండ్, అక్కడ మాస్టర్ బ్లెండర్స్ దీని మీద రీసెర్చ్ చేసిన వాళ్ళు, తయారు చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. స్కాచ్ విస్కీ తయారు చేయాలంటే మనకు తెలుసు దానికి ఒక స్ట్రిక్ట్ లాస్ ఉంటాయి, వాటిని ఫాలో అయితే కానీ స్కాచ్ విస్కీ తయారు చేయడానికి కుదరదు. అలాంటిది ఆ విస్కీ తయారు చేసిన వాళ్ళే దీనిని వాళ్ళు ది బెస్ట్ విస్కీ,
స్కాచ్ విస్కీ కన్నా బాగుంది అని చెప్పి వాళ్ళు దీన్ని మెచ్చుకున్నారు. సో దాన్ని బట్టి దీని క్వాలిటీ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఆ విధంగా మనం కన్సిడర్ చేసుకున్నా నాకు తెలిసినంత వరకు 4,700 అనేది పెద్ద అమౌంట్ కానే కాదు. దీనికి అసలు ఇంద్రియ అని పేరు ఎందుకు పెట్టారంటే నాకు అనిపించింది ఏంటంటే మన పంచేంద్రియాలని ఇది ఉత్తేజపరుస్తుంది, యాక్టివేట్ చేస్తుంది. ఎందుకంటే ఫస్ట్ మనం బాటిల్ని బాక్స్ని టచ్ చేయగానే ఒక మంచి ఫీల్ వస్తుంది, ఒక గుడ్ డీసెంట్ హార్డ్ మంచి ప్యాకేజ్తో ఈ బాటిల్ని వాళ్ళు డిజైన్ చేశారు. చూసినప్పుడు కూడా మంచి ప్లెజెంట్ ఐ లుక్ ఉంది. అంటే సింపుల్ క్రీమిష్ వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్తో దీని మీద కంప్లీట్గా ఇంద్రి అని హిందీలో రాసి చాలా నీట్గా డీసెంట్గా దీన్ని వాళ్ళు డిజైన్ చేశారు. అంతేకాకుండా ఆ తర్వాత మనం బాటిల్ని బయటకు తీసిన తర్వాత ఈవెన్ లిక్విడ్ కూడా క్రిస్టల్ క్లియర్, అంటే మంచి బాటిల్ దీన్ని ఇచ్చారు, క్రిస్టల్ క్లియర్ బాటిల్ ఇచ్చారు లిక్విడ్ కూడా. ఇంకోటి ఏంటంటే ఈ పర్టికులర్ విస్కీలో వాళ్ళు ఎటువంటి ఆర్టిఫిషియల్ కలరింగ్ ఏజెంట్ కూడా వాళ్ళు యూజ్ చేయలేదు. అంటే ఈ విస్కీకి ఉన్న కలర్ న్యాచురల్ విస్కీ కలర్ మాత్రమే, దీంట్లో అటువంటి కలర్ యూజింగ్ కలర్ ఏజెంట్ కూడా వాళ్ళు యూజ్ చేయలేదు. సో ఆబ్వియస్లీ ఇంత మంచి విస్కీస్లో మొలాసిస్ కానీ గ్రెయిన్ స్పిరిట్ కానీ ఉండదు అని చెప్పి మనం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఆటోమేటిక్గా దీంట్లో అవేవి ఉండవు. సో ది బెస్ట్ విస్కీ. ఇంకా ఆలస్యం చేయకుండా దీన్ని గ్లాస్లో పోసేద్దాము. గ్లాస్లో పోసేటప్పుడు దీనికి మంచి క్వాలిటీ కార్క్ కూడా ఇచ్చారు. దాని నుంచి వచ్చే స్మెల్, ఒక మంచి స్మెల్, ఆ స్మెల్ కూడా ఆ టైప్ ఆఫ్ యూనో ఆ ఇంద్రియం కూడా మనకి యాక్టివేట్ అయిపోతుంది. నెక్స్ట్ దీని కలర్ లైక్ కొంచెం డార్క్ కలర్లో ఉంటుంది, ఇది డార్క్ గోల్డెన్ కలర్ అని చెప్పొచ్చు. హెవీ టు మీడియం బాడీడ్ లెగ్స్, దీన్ని చాలా బాగా వాళ్ళు ఏజింగ్ చేశారు. ఇంకో విషయం ఏంటంటే దీన్ని వాళ్ళు ఇంద్రి త్రిని అంటే 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ కాస్క్స్లో బ్యారల్స్లో దీన్ని ఏజింగ్ చేశారు. ఫస్ట్ ఎక్స్ బర్బన్, నెక్స్ట్ ఫ్రెంచ్ వైన్ కాస్క్స్, వైన్ బార్బల్ వైన్ బ్యారల్స్, ఫస్ట్ ఎక్స్ బర్బన్లో ఏజ్ చేసిన విస్కీని మళ్ళీ దీంట్లో పోసి దీన్ని ఏజ్ చేసి ఆ తర్వాత పిఎక్స్ షెరీ కాస్క్స్ అంటే పెద్రో క్షిమెనీస్ కాస్క్స్ అంటారు. అంటే పెద్రో క్షిమెనీస్ అనేది ఒక మంచి వెరైటీ ఆఫ్ గ్రేప్స్, ఒక వైట్ రెడ్డిష్ కలర్లో ఉంటాయి ఈ గ్రేప్స్. ఇవి మనకి స్పెయిన్లో పండుతుంది, ఓన్లీ స్పెయిన్లో మాత్రమే దొరుకుతాయి. ఇవి సన్లైట్ పడే కొద్దీ ఈ గ్రేప్స్ ఐ మీన్ పెరిగే కొద్దీ ఒక మంచి హై స్వీట్నెస్ క్రియేట్ చేస్తాయి, ఒక మంచి డిజర్ట్ లాగా, అంటే ఒక స్వీట్ తిన్నట్టే ఆ టైప్ ఆఫ్ స్వీట్ నేచర్ ఉంటుంది. ఆ వైన్ని వీళ్ళు ఏజింగ్ చేసిన కాస్క్స్ని పిఎక్స్ కాస్క్స్ లేదా పెద్రో జెమినిస్ కాస్క్స్ అంటారు. దాంట్లో వీళ్ళు ఈ పర్టిక్యులర్ విస్కీని ఏజింగ్ చేశారు. అంటే 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ కాస్క్స్లో ఈ విస్కీని ఒకదాని తర్వాత ఒకటి ఏజింగ్ చేసి ఆ తర్వాత దీన్ని వాళ్ళు బాట్లింగ్ చేశారు. సో అలా చేసినప్పుడు అంతలా ఏజింగ్ చేసినప్పుడు కొంత ఏంజిల్ షేర్ అంటాం, డెవిల్స్ కట్ అంటాం, అవన్నీ ఎవాపరేట్ అయిపోతాయి. సో ఎవాపరేట్ అయిపోగా ఆ వుడ్కి సంబంధించిన కలర్ని ఆ 6 బార్లీ మాల్టెడ్ బార్లీ నుంచి వచ్చిన కలర్ని ఇది అబ్జర్వ్ చేసుకుని ఈ పర్టిక్యులర్ కలర్ దీనికి డైరెక్ట్గా వచ్చింది. నాన్ షీల్డ్ ఫిల్టర్ చేయడం వల్ల కూడా ఈ ఒరిజినల్ కలర్ ఒరిజినల్ కలర్ లాగే ఉంటుంది, దీని కలర్ కూడా లూజ్ అవ్వకుండా, దీంట్లో ఉండే టేస్ట్ ఆ ఫ్రాగ్రెన్స్ ఏది మిస్ కాకుండా ఉంటాయి. నెక్స్ట్ మనం స్మెల్కి వచ్చేద్దాం. ఒక మంచి అసలు దీన్ని ప్రత్యేకించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను, అంత మంచి స్మెల్, ఒక ఫ్రాగ్రెన్స్ అనమాట, ఒక బ్యూటిఫుల్ ఫ్రాగ్రెన్స్, మంచి ఫ్రూటీ నేచర్ ఉన్న విస్కీ ఇది. అంతేకాకుండా బర్న్ పైనాపిల్, మనం పైనాపిల్ని బార్బిక్యూ చేసామనుకోండి, అంటే గుచ్చి దాన్ని బర్న్ చేసామనుకోండి, కాల్చిన పైనాపిల్ ఒక విధమైన మంచి స్మెల్ని క్రియేట్ చేస్తుంది, ఆ స్మెల్ వస్తుంది. సిట్రసీ నేచర్, ఒక విధమైన లెమనీ స్మెల్, ఒక మంచి ఉడీ నేచర్, మంచి టెక్స్చర్ ఉడీ నేచర్ దీంట్లో ఉంది స్మెల్లో. సో ఆ ముక్కు దగ్గర పెట్టుకోగానే ఆటోమేటిక్గా మీ బ్రెయిన్ యాక్టివేట్ అయిపోతుంది, అంత మంచి స్మెల్ ఇస్తుంది. దీంట్లోకి ఎటువంటి పంచ, అసలు ఆ విషయం మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఘాటు అనేది, ఎందుకంటే ఆబ్వియస్లీ దీంట్లో ఎటువంటి ఘాటు అనేది లేదు, ఉండదు కూడా. ప్రత్యేకించి విస్కీ మనం స్వాలో చేయకుండా ఆ స్మెల్నే అలా కంటిన్యూస్గా మనం 100 స్మెల్ చేస్తే ఆ స్మెల్కే కంప్లీట్గా మనం అవుట్ అయిపోతాం. అతిగా చెప్పడం అనుకోవద్దు, నాకు తెలిసినంత వరకు అయితే విస్కీ కన్నా నాకేదో ఒక విధమైన ఫ్రూట్ జ్యూస్ తాగిన ఫీలింగ్ వచ్చిందండి. అంత మంచి వెల్ బ్యాలెన్స్డ్ స్వీట్నెస్ ఉంది, ఒక ఉడీ నేచర్ ఉంది, ఒక స్లైట్ వార్మ్త్నెస్ ఉంది గొంతులో, ప్యాలెట్ మీద ఆ పైనాపిల్ బర్న్ట్ పైనాపిల్ స్మెల్ ఐ మీన్ టేస్ట్ నాలుక మీద బాగా తెలుస్తుంది, ఒక మంచి మౌత్ఫుల్నెస్ వెల్వెటీ నేచర్ ఇచ్చింది, నోరంతా ఉడీ నేచరు, ఆ తర్వాత సిట్రసీ నేచరు, నోట్లో అంతా అది మనం సిప్ చేసిన కొంచెం సేపటికి కూడా అది నోట్లో ఉంది, ఎటువంటి స్మెల్ అనేది కానీ ఎటువంటి బ్యాడ్ స్మెల్ అనేది కానీ ఎంత మాత్రమూ లేదు,
చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. 4780 పరిస్థితుల్లోనూ ఎక్కువ కాదు. ఒక్కసారైనా మీరు కంపల్సరీగా ఈ బాటిల్ని ఒకసారి మీరు టేస్ట్ చేయండి. బాటిల్ మొత్తం కాకపోయినా ఒక చిన్న పెగ్గైనా మీరు టేస్ట్ చేయండి. మీరు విస్కీ అంటే ఏంటి, విస్కీని అసలు ఎట్లా ఎంజాయ్ చేయాలి అనేది మీకు అర్థమవుతుంది. విస్కీగా ఎన్ని స్మెల్స్ ఉంటాయా అనే విషయం కూడా మీకు అర్థమవుతుంది. ఏ స్మెల్ని ఓవర్లాప్ చేయకుండా ఒకదాని తర్వాత ఒకటి మీకు వన్ బై వన్ దానికి సంబంధించిన స్మెల్ ఆ టేస్ట్ మీకు తెలుస్తుంది. ఒకేసారి క్లమ్జీగా వాసన రాకుండా ఒకసారి మీరు స్మెల్ చేస్తే ఒక విధమైన స్మెల్ వస్తుంది. కొంచెం గ్లాస్ని మీరు ఇట్లా స్కర్ల్ చేసి తిప్పి స్మెల్ చేస్తే ఒక విధమైన స్మెల్ వస్తుంది. మీరు లైట్గా ఒక సిప్ తీసుకుని నోరంతా దాన్ని తిప్పి లింగర్ చేసి స్వాలో చేస్తే ఒక విధమైన మీకు టేస్ట్ వస్తుంది. మీరు స్వాలో చేసిన తర్వాత ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ టేస్ట్ వస్తుంది. సో ఆల్ ఓవర్గా ది బెస్ట్ విస్కీ. ఇంతవరకు నేను రివ్యూ చేసిన వాటిల్లో అన్నింటికన్నా నాకు బాగా నచ్చిన ది బెస్ట్ విస్కీ ఇంద్రి ఇండియన్ సింగిల్ మాల్ట్. కంపల్సరీగా మిస్ కాకుండా మీరు దీన్ని టేస్ట్ చేయండి. నాకే కాదు నా వీడియోగ్రాఫర్కి కూడా ఇది చాలా బాగా నచ్చింది. ఇది యాక్చువల్లీ ఇది సెకండ్ బాటిల్. నేను విస్కీని ఏదైనా సరే ఒక లిక్విడ్ని అంతగా దీన్ని అంటే ఇష్టపడతాను కానీ ఓకే అనుకుంటాను, అంత ఎక్కువ కూడా నేను కన్జ్యూమ్ చేయను. అలాంటిది ఒక బాటిల్ నేను అవగొట్టేశాను. ఇది సెకండ్ బాటిల్ కూడా హాఫ్ అవగొట్టేశాను. ఐఎమ్ రెడీ టు టేక్ ఇంకొక బాటిల్ కూడా పర్చేజ్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. సో అది చాలా అంటే చాలా బాగుందండి. కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి. అలాగే రివ్యూ ఎట్లా ఉందో కూడా మీరు నాకు కింద కామెంట్స్లో చెప్పండి. ఇదేం స్పాన్సర్ వీడియో కాదు, నా మనసుకి బాగా దగ్గరగా బాగా నచ్చిన ది బెస్ట్ విస్కీ, అందుకనే దీని గురించి అంతలా నేను చెప్పాను. ఎనీవే, తాగి వాహనాలు నడపద్దు, డ్రింక్ కేర్ఫుల్లీ అండ్ రెస్పాన్సిబుల్లీ. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో ఈ విస్కీ గురించి కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.